శ్రీమాత్ర నమః శ్రావణ మాసము అయ్యే లోపల ఎలాంటి పూజలు చేయడం వల్ల మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు కలుగుతాయి అనే విషయాలు అనే అంశాలు మనం పరిశీలిద్దాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము మనం ఎలానో చేస్తాము రెండో శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేస్తాము అలానే శ్రావణ మాసంలో ఇంకొక రోజు సాయం సంధ్య సమయంలో అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి శ్రీలక్ష్మి కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసం అంటేనే పరిహారాల మాసం మనం ఏ పరిహారాలైనా సరే శ్రావణ మాసంలో ఎంత ఎక్కువ పూజలు చేస్తే ఎంత పరిహారాల్లో భాగంగా అయినా సరే లేదా మామూలుగా అయినా ఏ కోరికలు ఫల ఫేక్ష రహితంగా పూజలు చేస్తే పుణ్యబలం అనేది తోడవుతుంది ఒకవేళ మీరు ఏమన్నా కోరికలతో చేస్తే కనుక ఆ కోరికలు అనేది తొందరగా తీరుతాయి ఎందుకు తొందరగా తీరుతాయి శ్రావణ మాసానికి శ్రావణ మాసంలోనే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నామాల్లో మనం ఒకటి చూసుకుంటే చంద్ర సహోదర్యే నమః అనే నామాన్ని మనము 108 నామాల్లో అష్టోత్తర శతనామాల్లో ఒక నామం చంద్ర సహోదర్యే నమః అంటే చంద్ర భగవానుడికి ఆ సోదరి కాబట్టి చంద్ర సహోదర్య నమః అనే నామంతో అమ్మవారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాము ఆ చంద్రుడు అంటేనే చాలా తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్ అనమాట అంటే చాలా తొందరగా మనం చూసుకుంటే కనుక రెండు రోజుల్లో భూమి మొత్తాన్ని చుట్టి వస్తాడు 27 నక్షత్రాలని ద్వాదశ రాశులని ఆయన చుట్టి వస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే ఎవరి జాతకంలో అయితే చంద్రబలం బాగా ఉంటుందో వాళ్ళకి రిజల్ట్స్ అన్నీ కూడా చాలా తొందరగా వస్తాయి అంటే వాళ్ళకి ఏ ఫలితాలైనా సరే తొందరగా వస్తాయి సో మనము ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఫలితాలు అనేవి తొందరగా వస్తాయి అన్నమాట శ్రావణ మాసంలో గురువారం పూట సాయం సంధ్య సమయంలో అంటే కరెక్ట్గా 6 నుంచి 6:30 లోపల ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చేసి కనకాంబరాల పూలమాల వేసి కనకధార స్తోత్రం 3 చదవడం వల్ల శ్రీలక్ష్మి కృపా కటాక్షం అనేది సత్వరంగా కలుగుతుంది ప్రతి గురువారం కూడా అంటే విడిగా కూడా గురువారాల పూట ఈ ప్రక్రియ చేయొచ్చు శ్రావణ మాసంలో చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు అనేవి తొందరగా చేకూరుతాయి సాయంత్రం పూట మీరు నైవేద్యం వచ్చేసేసి తేనె అయినా నైవేద్యం పెట్టచ్చు బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు పండు ఫలము ఏదైనా నైవేద్యం పెట్టచ్చు కానీ కనకధార స్తోత్రం 3 చదవాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి అమ్మవారికి కనకాంబరం పూల మాల వేసి ఈ పూజ చేయడానికి ముందుగా మిమ్మల్ని మీరు కూడా చక్కగా చూడంగానే శ్రీలక్ష్మి కళ ఉట్టి పడేట్టు మిమ్మల్ని మీరు కూడా అలంకరించుకొని అమ్మవారు అక్కడ ఉన్నారా మీలో ఉందా అన్న సందేహం వచ్చేంత చక్కగా మీరు అలంకృతులయ్యి అమ్మవారికి పూజ చేసి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనే ఆ శ్లోకరాజాన్ని కూడా మీరు చదివి ఎలుగెత్తి అమ్మవారిని పిలిస్తే ఇంకా మనం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బొట్టు పెట్టి పిలిచినట్టే అన్నమాట ఇంకా మళ్ళీ మనం ఉండమ్మ బొట్టు పెడతాను కూడా అనక్కర్లేదు ఎందుకంటే అమ్మవారు చక్కగా తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చుంటుంది అమ్మవారు తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చోవడం అంటే మీనింగ్ ఏంటి మనకి ఉన్నంతలో చక్కగా అన్నీ కూడా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఎక్కడ మనకి మన ప్రశాంతత లోపించకుండా మానసికంగా చికాకులు లేకుండా ఆనందంగా ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండడమే నిజమైన శ్రీలక్ష్మి కృపా కటాక్షం అంటే అలా మనం ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఉంటాం మనకి ఎలాంటి సమస్యలు లేకుండా అంతా మనకి సజావుగా సాగిపోతేనే కదా మనం ఆనందంగా సంతోషంగా ఉండగలిగేది ఈ వరాన్ని మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మాత్రమే కటాక్షించగలుగుతారు ఎందుకంటే ఆవిడ ఆనందలక్ష్మిగా కూడా ఉంటుంది కాబట్టి సో అందువల్ల ఈ ఒక్క చిన్న పరిహార ప్రక్రియ శ్రావణ మాసంలో మనం చక్కగా పడుతులందరూ చక్కగా ఉపయోగించుకొని చేసుకొని శ్రీవరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరం పొంది అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద సదా ఉండాలని మనసారా ఆశిస్తూ శుభం నమో భగవతే వాసుదేవాయ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.